ఆయన కథల కోసం పాపులర్ డైరెక్టర్స్ వెయిట్ చేస్తున్నారు పాన్ ఇండియా మూవీ ప్లాన్ వచ్చిందంటే ముందు ఈ రైటర్ ని అప్రోచ్ అవుతున్నారు సౌత్ టు నార్త్ యమా క్రైస్ తెచ్చుకున్న జక్కన్న ఫాదర్ త్వరలో పాన్ వరల్డ్ రైటర్ గా మారబోతున్నారు జానకి రాముడు రైటర్ గా విజేంద్ర ప్రసాద్ ఫస్ట్ మూవీ ఎక్కడి జానకి రాముడు ఎక్కడి ట్రిపులార్ ఈ లాంగ్ గ్యాప్ లో పాన్ ఇండియా రైటర్ గా మారి వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని అలరిస్తున్నారు జక్కన్న ఫాదర్ ఓ రకంగా రాజమౌళి సినిమాలు ఇంత పెద్ద బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయంటే ఆ సినిమాలకు వెన్నెముక లాంటి కథలందిస్తున్న కి కూడా మేజర్ క్రెడిట్ దక్కుతుంది సింహాద్రి నుంచి ట్రిపులార్ వరకు తండ్రి కొడుకుల సక్సెస్ఫుల్ జర్నీ ఇండియన్ బిగ్ కాన్వాస్ పై ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు బొబ్బిలి సింహం సమరసింహారెడ్డి లాంటి బాలయ్య బ్లాక్ బస్టర్స్ కు స్టోరీ క్రియేట్ చేసింది విజేంద్రప్రసాదే అయితే తండ్రి రాసిన కథలకు తన డైరెక్షన్ తో క్రేజ్ తీసుకొచ్చి ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చింది మాత్రం రాజమౌళి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాను క్రియేటివ్ డైరెక్టర్స్ ప్లాన్ చేస్తున్నారంటే విజేంద్ర ప్రసాద్ కథల కోసం క్యూ కడుతున్నారు బాహుబలి ద బిగినింగ్ తర్వాత భాయ్జాన్ తో తన రైటింగ్ పవర్ బాలీవుడ్ లో చూపించారాయన కంగనా మణికర్ణిక మూవీతో మరోసారి బాలీవుడ్ అడ్డాలో తెలుగువాడి సత్తాని రూపించారు తో కన్నడాలో మెర్సిల్ తో తమిళనాట హాట్ ట్రెండ్ సృష్టించారు తలైవితో రీసెంట్ గా ఆడియన్స్ ముందు జయలలిత జీవితంలోని ఓ కోణాన్ని ఆవిష్కరించారు సేమ్ టైం రెండు సంవత్సరాలు కనబడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిన సీతారామరాజు భీం కలిస్తే దోస్తీ కడితే ఎలా ఉంటుందన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ తో నెవర్ బిఫోర్ లో విజేంద్ర ప్రసాద్ రాసిన ట్రిపుల్ ఆర్ ఫైనల్ కాపీ సిద్ధమవుతోంది మరోవైపు తన డ్రీమ్ ప్రాజెక్ట్ సీతమ్మ తల్లి కోణం నుంచి రామాయణాన్ని చూపించేందుకు రెడీ అయ్యారు అలౌకిక్ దేశాయ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో కంగనా సీతగా కనిపించనుంది సీత ది ఇంకానేషన్ పేరుతో ఈ ప్రాజెక్టు సెట్స్పైకి వెళ్లనుంది విజేంద్ర ప్రసాద్ ఎంతో ఇష్టంగా రాసుకున్న సీతమ్మ కథ త్వరలోనే సెట్స్పైకి వెళ్లబోతోంది అటు ట్రిపుల్ ఆర్ మరికొన్ని నెలల్లోనే అంటున్నారు మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి ఈ పాన్ ఇండియా రైటర్ ఏం ఆలోచిస్తున్నారు ఎలాంటి కథలను సిద్ధం చేస్తున్నారు బాహుబలి లాంటి హై కాన్వర్స్ స్టోరీలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన విజేంద్ర ప్రసాద్ సీత తర్వాత మరికొన్ని స్టోరీ లైన్స్ రెడీ చేస్తున్నారు ట్రిపుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో రాజమౌళి కమిట్మెంట్ ఉంది ట్రిపుల్ ఆర్ వంటి ఫ్యూచర్ బంపర్ హిట్ తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఇంకా ఎక్కువ రేంజ్ లో ఉండాలనేది జక్కన్న ఫాదర్ ప్లాన్ అందుకే తనవంతు ప్రయత్నంగా స్టోరీని రాస్తున్నారు అయితే అది రాజమౌళికి హండ్రెడ్ నచ్చుతుందని ఇప్పుడే చెప్పలేనని ఈ మధ్య అన్నారు సూపర్ స్టార్ కోసం ఓ ఆఫ్రికా బ్యాక్ అడ్వెంచరస్ స్టోరీని తయారు చేస్తున్నారు సౌత్ ఆఫ్రికా పాపులర్ రైటర్ విల్బర్ స్మిత్ నవల నుంచి స్టోరీ లైన్ ను పికప్ చేసుకున్నారు విజేంద్ర ప్రసాద్ రంజిత్ సింగ్ దిశాలే బయోపిక్ కోసం కూడా సన్నాహాలు చేస్తున్నారు విజేంద్ర ప్రసాద్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ రంజిత్ సింగ్ కథను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురాబోతున్నారు ఓ మారుమూల పల్లెటూరులో టీచర్ గా అద్భుతాలు సృష్టించి వరల్డ్ బెస్ట్ టీచర్ గా అవార్డు అందుకున్నారు రంజిత్ సింగ్ దిశాలే ఆయన బయోపిక్ ను వెండితెరపై ఆవిష్కరించాలనేది విజేంద్ర ప్రసాద్ ప్రజెంట్ డ్రీమ్ మరి రంజిత్ సింగ్ ఏ హీరో కనిపిస్తారో ముందు ముందు తెలుస్తుంది ఇప్పుడు పాన్ ఇండియా రైటర్ గా మార్కులు వేయించుకుంటున్న విజేంద్ర ప్రసాద్ త్వరలోనే పాన్ వరల్డ్ రైటర్ గా మారబోతున్నారు ఓ టైం ట్రావెల్ కథను ఇంగ్లీష్ తో పాటు ఇండియన్ లాంగ్వేజెస్ లో ప్రజెంట్ చేయబోతున్నారు ఓ నాన్నగా జక్కన్న సినిమాలకు పవర్ఫుల్ స్టోరీలను అందిస్తూనే మరోవైపు ఇండియా వైడ్ డైరెక్టర్స్ కోసం సూపర్ సబ్జెక్ట్లను నెరేట్ చేస్తున్నారు విజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఆయన కలం నుంచి ఏ కథ వచ్చినా పాన్ ఇండియా హిట్ మాత్రం ఖాయమనే టాక్ నడుస్తోంది